Hi, my dear friends. Smoking, drinking, and loving are injurious to health. అది వద్దులే బ్రదర్, వద్దులే. అసలు మీరు సారీ ఎందుకు చెప్పారు? వద్దులేండి బ్రదర్. అంత తప్పేమైనా చేశారా? అది చెప్పాలవుతా. అది అభి క్షమించేసింది. వా, సూపర్ ఉమెన్! మీరు ఎంత జెట్ స్పీడ్లో ఒప్పుకుంటారు అనుకోలేదండి. ఎనీవేస్, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆగండి రాణిగారు, ఇంటికి వచ్చిన గెస్ట్ని అలాగే ఎలా వదిలేస్తారు? తినేళ్ళమని చెప్పండి. నీకెందుకు నాన్న? వాళ్ళు చెప్తారు కదా. సారీ ఎందుకు చెప్పాడో నాకు తెలియాలి, నేను తెలుసుకుంటాగా. రాజేష్, తిని వెళ్దువుగానే ఉండు. ఇదే కదరా నాకు కావాల్సింది. ఇప్పుడు చూడు, కుంభస్త్రాన్ని పొత్తల కొడతా. సిగరెట్స్ మోడ్ యాక్టివేటెడ్. సారీ రాజేష్. ఎల్లే రమ్మన్న. హాయ్ రాజేష్. రమణ, ఇందాక చెప్పావు కదా రెండు సార్లు చెప్పడం అలవాటు. ఏంటి రాసుకుంటానా? అడు మాట్లాడలేడు ఎందుకు? అడు కనబడదుగా నువ్వు. ఆడు విన్నాను రథం చేస్తున్నాడు. వన్ మంత్ ఎవరు చెప్పినా ఏమి వినడం. వాట్ వాట్ ఏంటి అభి? వన్ మంత్ మౌన వ్రతం చేయగా తప్పలేదు. మామిడి వినన్ వ్రతం చేస్తే తప్ప. కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చేసి మెక్కుదాం. గురు మెక్కు. మౌన వ్రతం ఏంటి? అది కేక్ కటింగ్ అయ్యాక నీకు మొత్తం డీటెయిల్గా చెప్తా. Thank you.
ఏంటి మౌనవ్రతం, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే, అది జరిగింది. ఏదో ఒకరోజు నిజం తెలిసిపోతుంది. అప్పుడెలా? లైఫ్లో డెస్టినీని, లవ్లో డెస్టినేషన్ని మనం డిసైడ్ చేయలేం. ఆ దేవుడు ఏం డిసైడ్ చేశాడు? మాట్లాడి వింటమ్మా, మాట్లాడు. నేను మూంగిదోలే. మురావిడెవరు? మోగడాలా? ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నారు. నిజం తెలిస్తే ఏమవుతుందా అంట. కన్నా విషయంలో ఏదో తేడాగా ఉంది. బ్రోతో మాట్లాడడం బెస్ట్. కర్ణా బ్రో, హలో భయ్యా. హలో, ఏంటి భయ్య వాడు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడు? అడంతే వినిపించుకోడు. నా ఒక్కగానొక్క గర్ల్ ఫ్రెండ్ 2 సంవత్సరాల ముందు గిఫ్ట్ ఇచ్చిన 3 బొక్కలున్న కడ్డారికి ఆరేసేటప్పుడు క్లిప్ పెట్టరా అని చెప్పాను. వాడు వినిపించుకోలే. గాలి చిరుగాలి నేను చూసింది ఎవరమ్మా, ఎల్లేని దారని ఎవడికి తెలుసమ్మా, దారిలో ఎగిరిపోయింది. ఏంటి ఇక్కడ ఒక్కడ సరిగ్గా ఉండరా? కవర్ సాంగ్ చూశాక తను ఎలా ఫీల్ అవుతుందో. ఇప్పుడు ఎలాగైనా కర్ణతో మాట్లాడాలి. కర్ణ, మీతో మాట్లాడదాం వచ్చాను బ్రదర్. చెప్పండి. మీతో కాదు, వారితో మాట్లాడడానికి వచ్చాను. వారంటీ వీరంటీ, లైఫ్ నో వారంటీ, వీడి ప్రాబ్లంకి లేదు గ్యారంటీ. మిమ్మల్ని ఎక్కడో చూశాను బ్రదర్. పోలీస్ స్టేషన్లో పిక్ పాకెట్ లిస్ట్ చూశారా? ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు. పారాయణలో చూసారా? ఏంటిది, నేను తనతో మాట్లాడితే మీరు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? సపోర్టర్స్. సపోర్టర్స్? యు మీన్ ఫ్రూట్? నో, హెల్పర్స్. అసలు ఏంటి నాన్ సింక్? నాన్ సింక్ అంటే మేము నాన్ సింక్ లో మాత్రమే మాట్లాడే గేమ్ ఆడుతాం అన్నమాట. ఎవరైతే ఓడిపోతారో నెలంతో గిన్నెలతో బట్టలు ఉతకాలన్నమాట. ఇప్పుడు ఇలాగే మాట్లాడి కవర్ చేయాలి. అదే క్లవర్ గా ఆడాలి. క్లవర్ అంటే ఎడితే సార్, పైన లైట్లు, ఆ పైన నక్షత్రాలు. నాన్ సింక్ డైలాగ్ మాత్రం నువ్వు నేను ఆ కర్ణ గారు చెప్పిన సింక్ లో ఎప్పుడు చెప్పలేడరా. డబ్బులు ఊరికే రావుంటారన్యా, మీకేం తెలుసు అన్యా. హగ్గి పెట్టున్నా, ముందు వాడు చూడండి, తర్వాత ఏనమ్మండి. చదువుకోండి ఫస్ట్. జానకి తందుకో, జానకి పక్క నకూర్చు. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్, చేసే 3 ఉత్సాహం సర్వనాశనం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటా. తీసుకోండి, కిచకిచి పోగొట్టండి. ఇది ఎక్కడ మాసరా మావా? డిన్నర్ రెడీ అయింది, హ్యాండ్ వాష్ చేసుకోండి. అది కాదు బ్రదర్, ఒకసారి పోరా మచ్చారై, పోరా పోరా, ఎగిరి తంత పోరై. వెంటి నీ సబ్బు స్లో ఏంటి? ఐ పాయ్ కవర్ సాంగ్ రిలీజ్ అయింది చూడండి.